పల్లి గ్రామంలో గత 25 సంవత్సరాల నుంచి నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి నేను, మన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్ గారు, సిరాజ్ ఖాద్రి గారు, మన కుమార్ గౌడ్ గారు, యాదయ్య గారు, మిగతా పెద్దలందరూ, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ మన కాంగ్రెస్ నాయకులందరూ కూడా రావడం, ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మొత్తం మహబూబ్నగర్ పట్టణంలో గణేష్ చవితి సందర్భంగా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా యువకులు భక్తిభావంతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆడబిడ్డలందరికీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించి భజన కార్యక్రమాలు ఒక దగ్గర, హోమాలు ఒక దగ్గర, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక దగ్గర, ఇలాగ మొత్తం ఈ 10 దినాలు పర్వదినాలుగా మహబూబ్ నగర్ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పినారు. ఈ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని చెప్పి మేమందరం కూడా అధికార యంత్రాంగం ద్వారా అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వెంబడే వాటిని అటెండ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఇదే స్ఫూర్తి మిగతా సమయాల్లో కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే గణేష్ మంటపాల దగ్గర మేనేజ్మెంట్ కమిటీలో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళు ఈ 10 రోజులు నిష్ఠగా ఉండి ఎటువంటి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఈ చుట్టుముట్టు ప్రాంతంలో జరగకుండా ఈ మంటపాల ప్రత్యేకతను కాపాడుకోవాలని చెప్పి, ఈ పవిత్రతను కూడా కాపాడుకోవాలని చెప్పి మండప నిర్వాహకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో కొన్ని మండపాల్లో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు అవన్నీ జరగకుండా మనందరం కూడా శ్రద్ధ వహించి ఈ 10 రోజుల్లో ఏదైతే నడుస్తూ ఉందో గణేష్ ఉత్సవాలు, అందరం ఆధ్యాత్మిక భావనతోటే మనం ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప ఇంకో రకంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో జరగకుండా మనందరి బాధ్యతగా, సమిష్టి బాధ్యతగా, ఏ కాలనీలో ఉంటే ఆ కాలనీ, ఏ గ్రామంలో ఉంటే గ్రామ పెద్దలు, యువకులు అందరు కలిసి ఒక టీంగా ఏర్పడి పవిత్రంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని చెప్పి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో మా యువకులంతా కలిసి గొప్పగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ కొనసాగుతుంది. మన యాదన్న కానీ, తర్వాత మా సాంబశివుడు, శేఖరు, అఘోరా, రఘు వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ప్రతిసారి ఈ గణేష్ ఉత్సవ సమితిలో ఆధ్వర్యంలో బాగా నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, తర్వాత అన్నదాన కార్యక్రమాలు కానీ, హోమం కానీ, ఇవన్నీ చాలా ఎప్పుడు ఇదే విధంగా ముందు భాషలు కొనసాగాలని చెప్పి ఆ గణేష్ మహారాజ్ ప్రార్థిస్తున్నాము. ఈ 2001 సంవత్సరం నుంచి మేము ప్రారంభం చేసాము. మా తర్వాత వీళ్ళు తీసుకొని వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సొంతంతోనే, వాళ్ళ సొంత ఖర్చులతోనే ఈ గణేష మండపాన్ని కానీ, తర్వాత ఈ మండపం కానీ, ఈ తర్వాత ఉత్సవాలు కానీ అన్నీ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఇంతే, ఇంతటితో బోలో గణేష్ మహారాజ్కి జై. మా నేతాజీ యువజన సంఘం నుంచి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గణేషుని పెడుతున్నాము. మాకు అందరూ సహకరించడం జరుగుతుంది. మా సంఘం సభ్యులు కూడా అందరూ వచ్చి సహకరించడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో మేము సక్సెస్ చేయగలుగుతున్నాం. Thank you.